భారతదేశంలోనే నెల్లూరులోని బారాషాహి దర్గాకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని ఇండియన్ నేషనల్ లీగ్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సమీ హుస్సేని తెలిపారు. దర్గా అభివృద్ధి, దర్గాలో దాదాపు 3000 మంది ఒకేసారి నమాజ్ చదివే విధంగా ఒక పెద్ద మసీదును నిర్మించుకోవాలన్నది ముస్లిం సోదరుల చిరకాల కోరిక అన్నారు. ముస్లింలకు అండగా నిలిచే ఏకైక నాయకుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పారు. దర్గా అభివృద్ధి కోసం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి 15 కోట్ల రూపాయలను మంజూరు చేయించారన్నారు. ఈ నేపథ్యంలో మసీదు నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చి 9 నెలలు గడుస్తున్నా అందుకు అనుమతులు రాకపోవడం బాధాకరమన్నారు. దర్గా అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించేందుకు ఈ నెల 12వ తేదీన ఆయన పోరాటానికి సిద్దమయ్యారన్నారు. ఆ పోరాటానికి ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీతో పాటు ముస్లింలు మద్దతు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని బారాషాహి దర్గా ఆవరణలో శనివారం సమీ హుస్సేని మీడియాతో మాట్లాడారు. సోదరులారా, నెల్లూరు జిల్లాకు ఒక మంచి పేరుంది. నెల్లూరు జిల్లా అంటే సర్వమత సమానత్వం. ప్రతి ఒక్కరూ హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవ సోదరులందరూ కూడా సోదర భావంతో అన్న తమ్ముల్లాగా మేము జీవిస్తుంటాం. నెల్లూరు జిల్లాలో ఏదైనా రాజకీయాలు వస్తే ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుకుంటాం. మామూలు సమయంలో అందరం కూడా ఒక సోదర భావంతో కలిసిమెలిసి ఉంటాం. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మనం ఎక్కడ చూసినా కానీ మైనార్టీల మీద వివక్షత కనబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మనకు దుల్హన్ పథకం ఇచ్చినారు, దాంట్లో అలివి కానీ ఆంక్షలు పెట్టినారు. అదేవిధంగా ముస్లింలకు విదేశీ విద్యా పథకం ఇచ్చినారు, ఆ వెబ్సైట్ ఈరోజు దాకా ఓపెన్ కావటం లేదు. అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రకరకాల లోన్లు ఇస్తామన్నారు, ఒక్క ఎర్ర నాయ పైస ఇచ్చిన సందర్భం లేదు. అయితే నెల్లూరులో ఉన్న నాయకుల్లో ఒక సెక్యులర్ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అతని రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి మైనార్టీలకు నెల్లూరు జిల్లాలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మీ తోడు, మీకు అండగా, మీతో కలిసి ముందుకు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పే వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గతంలో మనం చూసినాం ముస్లింల మీద ఎటువంటి విపత్తు వచ్చినా కానీ దానిని అతను మాతో కలిసి ముందుండి పోరాటాలు చేస్తూ ముస్లింలకు భరోసా ఇచ్చుకుంటూ వచ్చిన వ్యక్తి. ఎన్నో బాబ్రీ మసీద్ ఇష్యూ కానివ్వండి, అదేవిధంగా బర్మాలో జరిగిన మరణకాండ కానివ్వండి, అదేవిధంగా ఎన్ఆర్సీకి సంబంధించిన విషయం కానివ్వండి, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం మీద రాజాసింగ్ వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు తిప్పికొట్టడం కానివ్వండి, ప్రతి కార్యక్రమంలో కూడా ముస్లింలలాగా రియాక్ట్ అవుతూ సెక్యులరిజాన్ని చాచుటూ, అదేవిధంగా సెక్యులరిజం అంటే ఈ విధంగా ఉండాలా, హిందూ ధర్మం అంటే ఇంత గొప్పగా ఉంటుందని హిందూ ధర్మానికే ఒక ఆణిముత్యంలాగా నిలబడిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మనకు ఈద్గా లేకుండా అల్లాడుతుంటే ఈద్గాను నిర్మించి ఇచ్చినారు, అదేవిధంగా 2 మెయిన్ ఆర్చిలు కట్టించినారు. ఈద్గా ఓపెనింగ్ రోజు ముస్లిం సోదరులందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారికి బారా షహీద్ దర్గాను డెవలప్ చేయాలా, బారా షహీద్ దర్గాలో వచ్చే లక్షల మంది నమాజ్ చదవాలంటే స్థలం లేదు కాబట్టి ఒక బ్రహ్మాండమైన మసీద్ను మీరు నిర్మించి ఇవ్వాలని చెప్తే అతను ఇన్ని లక్షల మంది కోరిక కాదని లేక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాళ్ళు అరిగినట్లు తిరిగి బారా షహీద్ దర్గాకు 15 కోట్ల రూపాయల 30 లక్షల రూపాయలకు శాంక్షన్ చేయించు. సోదరులారా, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి, భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ముస్లింలకు వ్యతిరేకంగా మసీదులను కూలగొట్టేస్తుంటే శ్రీధర్ రెడ్డి ముస్లింలకు అండగా నిలబడి ఒక మసీద్ కట్టిస్తానంటే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆపేసిందంటే ముస్లింల మీద వాళ్లకు ఎటువంటి ప్రేమ ఉంది, ముస్లింలంటే వాళ్ళకు ఎంత అసహ్యం ఉంది, ముస్లింలకు ఏ విధంగా వంచిస్తున్నారని మనం ఆలోచించాలా? అయితే శ్రీధర్ రెడ్డికి అల్లా సుబ్హాన తాలా ఆ భగవంతుడు లక్షణంగా పెట్టాలా. ఈ నిధులను శాంక్షన్ చేసుకోవడానికి ఆల్రెడీ నెల ముందర అతను తన ఆఫీస్లో ఒక పెద్ద ధర్నా కార్యక్రమం చేశారు. అయినా కానీ ఎక్కడ శ్రీధర్ రెడ్డికి మంచి పేరు వచ్చేస్తుందో, ఎక్కడ ముస్లింలందరూ శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తారో, ఒక నెల్లూరులోనే కాదు, నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరిలో శ్రీధర్ రెడ్డి హీరో అయిపోతాడని ఒక భయంతో ప్రభుత్వం ఆ జీవోను, ఆ ఫైనాన్షియల్ శాంక్షన్ను చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో 151 సీట్లు గెలిచింది కేవలం ముస్లిం సమాజం వల్ల అన్న సంగతి మీరు మర్చిపోబాకండి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ముస్లింల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. మీరు చేసే ఈ చర్యల వల్ల, ఏదైతే మీరు చేస్తున్న ఈ చేష్టల వల్ల ముస్లిం సమాజం రాబోయే ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంది.
తప్పకుండా మీకు గుణపాఠం చెప్తుంది. శ్రీధర్ రెడ్డి గారు మీరు రండి, ముస్లిం సమాజం కోసం మీరు పడుతున్న కష్టాన్ని ముస్లిం సమాజం చూస్తుంది. ముస్లిం సమాజం మీరు కష్టాల్లో ఉంటే మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. మీరు మా కోసం చేస్తున్న ఈ పోరాటంలో ఎటువంటి త్యాగానికైనా ముస్లిం సమాజం సిద్ధంగా ఉంది, ఎటువంటి త్యాగానికైనా ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ సిద్ధంగా ఉంది. మీ అడుగులో అడుగు వేసి ఈ మసీద్ను సాధించుకునే వరకు మనం కూడా శ్వాస తీసుకుని మేము కూడా ఊపిరి ఆడకుండా ప్రభుత్వానికి మెడల్ దించడానికి మా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తామని తెలియజేసుకుంటాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.